కష్టపడ్డ కార్యకర్తలకు, మన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు చెప్దాము, థ్యాంక్స్ చెప్దాము, అందరం కలిసి భోజనం చేద్దామని మీటింగ్ పెట్టుకున్నాం. ఇది కొంచెం ముందే పెట్టుకుందాం అనుకున్నాం, కానీ అనుకోకుండా మన కేసీఆర్ గారి తుంటి ఎముక విరగడం వల్ల వారు ఆసుపత్రిలో 10-15 రోజులు దవాఖానలో ఉన్నప్పుడు మనం మీటింగ్ పెట్టుకుంటే అవకాశం లేకపోయింది. సార్ దవాఖానలో ఉంటే 10-15 రోజులు, లేకపోతే ఒక నెల కిందనే ఈ మీటింగ్ పెడదామని అనుకున్నాం. సరే, దురదృష్టవశాత్తు సార్ కాలు విరగడం వల్ల ఈ సమావేశం కొద్దిగా ఆలస్యంగా అయింది. బట్ అయినా ఆలస్యమైనా కూడా చాలా కష్టపడి పనిచేసినాం. ఎందుకంటే ఎన్ని కుట్రలో మీకు తెలుసు తమ్ముడు, కేంద్ర ప్రభుత్వ కుట్రలు, రకరకాల రెండు జాతీయ పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా, ఇలా కులాలు మతాలు రకరకాల చిచ్చులు పెట్టినా కూడా అద్భుతంగా పనిచేసి గొప్ప విజయాన్ని అందించిన మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు నేను ముందుగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈ విజయం మీది, మీ అందరి కష్టం, మీకు ధన్యవాదాలు చెప్దామనే ఈ మీటింగ్ పెట్టుకున్నాం తప్ప వేరే ఉద్దేశం లేదు. సో ఇక వేదిక మీద ఉన్న పెద్దలు, సభాధ్యక్షత వహిస్తున్న గౌరవనీయులు ఒట్టేరు ప్రతాప్ రెడ్డి గారు, గౌరవ ఎమ్మెల్సీ గారు పెద్దలు యాదవరెడ్డి అన్న గారు, గౌరవనీయులు మన జెడ్పీ చైర్మన్ సోదరిమణి మన రోజా రాధాకృష్ణ శర్మ గారు, గౌరవనీయులు డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు సీనియర్ నాయకులు పెద్దలు భూమిరెడ్డి అన్న గారు, అదేవిధంగా మన జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు గౌరవనీయులు ప్రభాకర్ రెడ్డి గారు, తమ్ముడు మాదా శ్రీనివాస్ గారు, రాజమౌళి మన మున్సిపల్ చైర్మన్ గారు, రవీందర్ గౌడ్ మున్సిపల్ చైర్మన్ గారు, గౌరవ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, రైతు బంధు సమితి అధ్యక్షులు, ఉద్యమకారులు, వేదిక మీద ఉన్న పెద్దలకు, కింద ఉన్న మా కుటుంబ సభ్యులకు, జర్నలిస్టులకు, ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, మా ఎంపీపీ గారు మాట్లాడుతూ చెప్పినాడు, మన సార్ది 45,000 మెజార్టీ కాదు, వాస్తవానికి పోయినసారి కంటే ఎక్కువనే వచ్చింది అని చెప్పింది. చాలా కుట్రలు జరిగినాయి. మన దగ్గర ఎన్ని నామినేషన్లు వేసిందే మీకు తెలియదా? 154 నామినేషన్లు వేసింది. అబ్బాబ్బ, ఎంత రకరకాల కుట్రలు అనుకోరాదు. అన్ని 154 నామినేషన్లు వేస్తే తర్వాత విడ్రాయల్స్ తర్వాత మిగిలినవి 47 నామినేషన్. అది ఏమైంది పాపం, 47 నామినేషన్లకు 4 మిషన్లు అయినాయాడు. అయినా లేవా? ఒక్క మిషన్ ఉంటేనేమో చక్కగా పోదురు, కారేడుతో చూసి గుద్దుడు గుద్దురు. ఈ 4 మిషన్లల్లా నడువచ్చిన వాళ్ళు, కళ్ళు కనబడినోళ్ళు, ముసలోళ్ళు, గూనెవాళ్ళు, గుడ్డోళ్ళు, రకరకాలుగా పేదలు, వృద్ధులు పాపం చూడలేక దాదాపు 18,750 ఓట్లు చిక్కిపోయింది. 18,750 ఓట్లు చిక్కిపోయింది. అంతేకాదు, ఆ రోడ్ రోలర్ గుర్తుకు ఒక 2,200 ఓట్లు రోడ్ రోలర్ గుర్తుకు పోయింది. అది కారును పోలి ఉండడం వల్ల ప్రతిసారి మన పార్టీకి నష్టం జరుగుతూ వస్తుంది. ఇన్ని పోయినా, ఇన్ని నామినేషన్లు పడ్డా, ఇన్ని కుట్రలు జరిగినా 45,000 మెజార్టీతో మన సార్లు గెలిపించిన మీ అందరికీ నేను పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. చాలా బాగా పనిచేసినారు కార్యకర్తలు. ఇందాక మా మండల పార్టీ అధ్యక్షుడు చెప్పిండు, అట్లా ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి. అయ్యో, ఓట్లు పెట్టించుడు, గుళ్ళల్లో దొరిపించుడు, కథలు కథలు చేసింది. బట్ అయినా కూడా చక్కగా మా కార్యకర్తలు బాగా పనిచేసినారు. అంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఒక అద్భుతమైన రికార్డ్, ఇలా గజ్వేల్లో ఒక నానుడు ఉండేది, ఇది ఒక్కసారి గెలితే రెండోసారి గెలవరు, ఊకే మారుడే ఉండే కదా ఇదివరకు. కానీ ఆ రికార్డును బద్దలు కొట్టి 3 కేసీఆర్ ని గెలిపించింది కూడా మా గజ్వేల్ బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు. అంతేకాదు, గజ్వేల్లో మనకు అదొక్కటి మాత్రం 8 అయింది. గజ్వేల్ ఎవరు గెలిపితే గవర్నమెంట్ అదే వస్తుంది అనుకున్నాం, కానీ ఈసారి కాదు, ఒక్కటి జనకు 8 అయింది. బట్ అదర్వైజ్ అద్భుతమైన మెజార్టీని మీరు ఇచ్చింది. అంతేకాదు, మన ఇవాళ తెలంగాణ ప్రజలు 2 కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేసుకుంటే, ఇవాళ ప్రజలు ఆశీర్వాదంతో 2 కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే మీరు మాత్రం అదృష్టవంతులు, 3 కేసీఆర్ గెలిపించుకున్న ఘనత మన గజ్వేల్ కు మనకే దక్కింది. గజ్వేల్ ప్రజలకు కూడా నేను హృదయపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన, కేసీఆర్ గారి పక్షాన
గజ్వేల్ ప్రజలందరికీ నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు నమస్కారం తెలియజేస్తా ఉన్నా. సో ఈ రకంగా చాలా బాగా చేసుకున్నాం. గజ్వేల్ అనేటువంటిది ఇలా అభివృద్ధిలో అద్భుతంగా జరిగింది. మొన్న కూడా అసెంబ్లీ జరిగితే, మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ మన గజ్వేల్ మీద ఎక్కసాన్ని వెళ్ళగక్కే ప్రయత్నం చేసింది. అంటే మన మీద ఒక రకమైనటువంటిది వాళ్ళు ఎప్పుడు ప్రచారంలో కూడా పెట్టినారు. అసెంబ్లీలో కూడా మొన్న నిండు శాసనసభలో కూడా గజ్వేల్ మీద ఒక రకమైనటువంటి ఎక్కసాన్ని వాళ్ళు వెలిపించే ప్రయత్నం అధికార పార్టీ వాళ్ళు చేసింది. బట్ ఏది ఏమైనా ఇవాళ గజ్వేల్ ప్రజల్లో ఒక నమ్మకం అయితే ఉంది, మా కేసీఆర్ వచ్చినాక మా జీవన ప్రమాణాలు పెరిగినాయి, గజ్వేల్లో సాగునీటి సమస్య తీరింది, సాగునీటి సమస్య తీర్చింది, గజ్వేల్ అభివృద్ధిలో ముందుకు పోయింది మా కేసీఆర్ వల్ల అని చెప్పి ఇవాళ ప్రజలందరూ కూడా అనుకుంటా ఉంటారు. నిజంగా బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత గజ్వేల్లో కేసులు తగ్గినాయి. ఇవాళ హత్య రాజకీయాలు కానీ, క్రిమినల్ కేసులు కానీ, దండుగలు గట్టుడు కానీ, పంచాయతీలు చెప్పుడు కానీ, పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగేది తగ్గించింది మన బీఆర్ఎస్ పార్టీ. గత చరిత్ర ఎట్లా ఉండేదంటే గజ్వేల్లో అన్ని కేసులే, కుట్రలు కేసులు, ఈ గవర్నమెంట్ వస్తే వాని లోపలేసుడు, వాని గవర్నమెంట్ వస్తే వీని లోపలేసుడు, ఇది గజ్వేల్లో ఉన్న గత చరిత్ర. కానీ ఆ చరిత్రను తిరగరాసింది మన బీఆర్ఎస్ పార్టీయా కాదా మీరే ఒక్కసారి చెప్పండి. ముఖ్యమంత్రి గారే మన ఎమ్మెల్యే ఉన్నా ఏ ఒక్కరోజన్న ఒక కాంగ్రెస్ పార్టీని లోపలేసినామా? అక్రమ కేసులు పెట్టినామా? అట్లాంటి కుట్రలు చేసిన చరిత్ర మన పార్టీకి ఉందా? మన కేసీఆర్ ఎంతసేపు ప్రజలు గెలవాలి, ప్రజలు బాగుండాలి, గజ్వేల్ అభివృద్ధి చెందాలి, మన కుట్రలొద్దు, కుతంత్రాలొద్దు, కేసులొద్దు అని ఆయన ఎంతసేపు మంచి నీళ్ళు ఎట్లు ఇవ్వాలి, సాగునీళ్ళు ఎట్లు ఇవ్వాలి, రోడ్లు ఎట్లా బాగా చేసుకోవాలి, గజ్వేల్ పల్లెలెట్లా బాగుపడాలని ఆలోచించాడు. అది ఇవాళ మనం చేసిన పని. కానీ వీళ్ళు వచ్చి నిలవలేని రోజులు కాలే, కేసులే కేసులు. ఇప్పుడు మా తమ్ముడు చెప్పిండు, మా వర్గాల తమ్ముడు చెప్పిండు. ఇప్పుడు చాలా మంది మా కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నారు నాకు, ఏంటి ఎంతసేపు బెదిరించుడు, మన కుట్రలు క్రిమినల్ కేసులు రాజకీయాలు చేస్తా ఉన్నారు వాళ్ళు. అంటే మీరు దేంట్లో అభివృద్ధి సాధిస్తున్నారు? కేసీఆర్ గారేమో గజ్వేల్ ను అద్భుతంగా మరి ఆయన అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతే మీరు కేసుల్లో ముందుకు తీసుకుపోతున్నారు. కేసీఆర్ గారేమో గజ్వేల్ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంలో పోటీ పడ్డాడు, మీరేమో కేసులు, కుట్రలు, అక్రమ కేసులు పెట్టడంలో మీరు పోటీ పెడుతున్నారు. ప్రజలకు కావాల్సింది కేసులా? ప్రజలకు కావాల్సింది సంక్షేమ పథకాలా? ప్రజలు కోరుకున్నది అభివృద్ధిని కోరుకున్నారు, సంక్షేమ కార్యక్రమాలు కోరుకున్నారు. కానీ మీరు చేస్తున్నది ఏంటంటే ఇవాళ మా పిఎస్సిఎస్ చైర్మన్లను దించడం, మా ఎంపీపీలను దించడం, మున్సిపల్ చైర్మన్ల మీద బెదిరించి అవిశ్వాసాలు పెట్టడం, కేసులు పెట్టడం మీద మీరు దృష్టి పెడతా ఉన్నారు. మీరు ఏం చెప్పారు ప్రజలకు ఆ రోజు? మనం కూడా చర్చ పెట్టాలి ప్రజల్లో. ఏమని చెప్పిందే, మేము గవర్నమెంట్ రాగానే డిసెంబర్ 9 నాడే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు. చేసిండ్రా? మేము రాగానే 2,000 పింఛన్ కాదు, ఇక మీకు 4,000 తయారున్నాయి, 4,000 ఇచ్చుడే అన్నారు. వచ్చినాయా? సరే, ఇక మీరు కరెంటు బిల్లులే కట్టకుర్రి, ఇక ఫ్రీ కరెంట్ అన్నారు. ముక్కు విండి ఇలా కరెంటు వాళ్ళు వచ్చి ఊర్లలో బిల్లులు వసూలు చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఆనాడు రైతు బంధు ఇస్తామంటే ఏ ఇప్పుడైతే 10,000 వస్తాయి, మేము రాగానే 15,000 పక్క, ఇప్పుడు వద్దు ఇప్పుడు వద్దు అన్నారు. వచ్చినాయే 15,000? 15,000 ఆ 10,000 కూడా పుట్టికత్తలు. అంటే ఇలా ఎన్ని రకాలు, అరే వడ్లు అమ్ముకోకురా, వడ్లు అమ్ముకోకురి, మేము అత్తున్నాం, 500 బోనస్ తయారున్నాయన్నారు. ఇచ్చినారే మొన్న వారకాలం వడ్లకు బోనస్, బోనస్ ఎగబెట్టిండు, రుణమాఫీ పట్టలేదు, రైతు బంధు 15,000 అన్నారు, మాట తప్పిండు. మొన్న అసెంబ్లీలో మీరు చూసుంటారు, అరే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, అది ఎప్పటి నుంచి ఇస్తారంటే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు లేచి ఏ అది మేము ఎక్కడ చెప్పినా మేము చెప్పలే అన్నారు. వాళ్ళ మేనిఫెస్టో తీస్తే వెళ్ళదా అన్నా? అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగ భృతి చెప్పలేదని ఇవాళ చేతులు ఎత్తేసిండ్రు కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ మేనిఫెస్టోలో ఉంది, వాళ్ళ ప్రియాంక గాంధీ గారు చెప్పినారు, కానీ ఇలా మేము చెప్పలేదు అని చెప్పి చేతులు ఎత్తేసే పరిస్థితి కూడా మీరందరూ కూడా అసెంబ్లీలోనే చూశారు. ఇవన్నీ కూడా ఇవాళ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఎన్ని అబద్దాలు ఆడినో ఇవాళ అందరు ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే ప్రగతి భవన్ లో ఏమన్నారు? ఉండండి అన్న, ఉండండి అప్ప, మాకలైతే 200 అయింది కదా. ప్రగతి భవన్ లో ఏమన్నారు? ఏ 250 బెడ్రూమ్లు ఉన్నాయన్నారు, స్విమ్మింగ్ పూల్ ఉందన్నారు,
ఇంకేందో ఉన్నది అన్నారు. మొన్న అసెంబ్లీలో పట్టుకుని అడిగిన బట్టి విక్రమార్క, నాయన బట్టి విక్రమార్క గారు ఇప్పుడు నువ్వే పోయి ఉంటున్నావు కదా ప్రగతి భవన్ల, మరి ఎన్ని రూములు ఉన్నాయో చెప్పవయ్యా ఇప్పుడు ప్రజలకు అసెంబ్లీలో చెప్పు అని అడిగిన, స్విమ్మింగ్ పూల్ ఉన్నదేమో ఇప్పుడు చెప్పవయ్యా అన్న, తలకాయ కిందికేసింది తప్ప ఒక్క మాట చెప్తురా, నోరుపుతలేదు. అంటే అన్ని జూటా మాటలు చెప్పింది. మన దావోస్ లో కేటీఆర్ గారు దావోస్ లో అద్భుతంగా పెట్టుబడులు చేస్తే అప్పుడు ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారంటే, ఏ దావోస్ లో దండగా ఇది పైసలు ఖరాబ్ అవుతున్నాయి, ఇదంతా ఖర్చు పెడుతున్నారు, ఇది దండగా అన్నారు. మరి మీరెందుకు పోయింది ఇప్పుడు, మీరెందుకు పోయినారు ఇప్పుడు? ఇది కూడా దండగా నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు సమాధానం చెప్పాలి. ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా మాట్లాడిండు, ఇవాళ దీనికి సమాధానం చెప్పాలన్నా వద్దా? ఇలా ఓ పెద్ద పెద్ద మాటలు, బీజేపీలతో మేము కొట్లాడటం ఎడగొట్టాడు మీరు, ఇలా బీజేపీలను ఓడగొట్టింది ఎవరు? బండి సంజయ్ ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ, అరవింద్ ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ, ఆదిలాబాద్ లో బాబురావు ఎంపీని ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ, ఈటల రాజేందర్ గారిని ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ, రఘునందన్ రావు ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ, అసలు బీజేపీతో కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీ కదా. గంగాబాద్ పెహ్లాదే జారేలో కోన్ హరాయ్ బీజేపీకు, బీఆర్ఎస్ పార్టీనే హరాయ్. ఓ బీజేపీ కా గవర్నర్ సాహబా జో తో జో బిల్ అసెంబ్లీ మే పాస్ కర్కే హమన్ భిజాయే, ఓ పూరా బిల్లో రోకే రఖా, అబ్ కాంగ్రెస్ ఆనే కే బాద్ పూరా పాస్ కర్ దే రహా, అబ్ కోన్ కిస్సే మిల్ గయా, జబ్ క్యూ రోకే అబ్ క్యూ పాస్ హో రహా బిల్లా, మాలూమ్ నహీ హో రహా క్యా, అబ్ అదానీ భీ ఆ గయే, మేరా భాయి అదానీ కా యాద్ కర్ రహా. కల్ సుబా రాహుల్ గాంధీ, నిన్న ఉదయం రాహుల్ గాంధీ గారు అక్కడ మాట్లాడిండు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో బస్ యాత్రలో మాట్లాడిండు. ఈ దేశం ఇద్దరు వ్యక్తుల చేతుల్లో ఉన్నది, అదానీ అంబానీ చేతుల్లో ఈ దేశం ఉన్నది, ఈ రెండు వ్యక్తుల చేతుల్లో 500 కంపెనీలు ఉన్నాయి, అదానీ అవినీతి వెనుక ప్రధాని ఉన్నాడు అని అక్కడనేమో రాహుల్ గాంధీ మాట్లాడతాడు. పొద్దుగాల రాహుల్ గాంధీ అదానీ అవినీతి పరుడు, అదానీ అవినీతి వెనుక ప్రధాని ఉన్నాడని పొద్దుగాల రాహుల్ గాంధీ మాట్లాడితే, పొద్దుకేమో రేవంత్ రెడ్డి పోయి అదానీని అనిపించుకుంటాడు. మరి ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డిది కరెక్టా, రాహుల్ గాంధీది కరెక్టా? ఆయననేమో అవినీతి పరుడు అంటాడు, ఈయననేమో అనిపించుకుంటాడు. ఈయన పోయి 12,200 కోట్లకు నేను అగ్రిమెంట్ చేసుకుంటున్నా అని షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటాడు. మరి ఇప్పుడు ఇవాళ ఏందనేది మనకు అర్థమైతలేదా? ఇలా బీజేపీ లాంటి మతసత్వ శక్తుల మీద పోరాడింది బీఆర్ఎస్ పార్టీ, శక్తుల నిజాన్ని కాపాడింది బీఆర్ఎస్ పార్టీ, అభివృద్ధిలో ముందుకు పోయింది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ వాళ్ళు ఏమే బీజేపీతో కొట్లాడటమన్నారు. మొన్న పోయిన ఢిల్లీకి పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా అంటే ఏ ఇచ్చేది లేదు పోనన్నారు. మరి కొట్లాడుతురా, పులదండలు వేస్తుంది, మెడలు వంచుతామన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ కేంద్ర మంత్రుల మెడల్లో దండలు వేయడానికి పోటీ పడుతున్నారు, పూలదండలు వేసి వాళ్ళని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఏది మీ పోరాటం అని నేను అడుగుతా ఉన్నా. అంటే ఇవాళ ఎవరు ఎవరితో కుమ్మక్కైనరో మా తెలంగాణ ప్రజలకు ఇవాళ ఒక విషయం స్పష్టంగా అర్థమవుతూ వచ్చింది. బట్ ఏది ఏమైనా నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, మనం మంచిగా కలిసి పనిచేద్దాం. 24 గంటలు నా తలుపులు గజ్వేల్ ప్రజల కోసం ఎప్పుడు సిద్దిపేటలో లాగే తెలిసే ఉంటాయి. ఎవరికే కష్టం వచ్చినా దయచేసి రండి, నేను ఎక్కడుంటే అక్కడికి రండి, తప్పకుండా మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత నాది అని చెప్పి నేను మనకు చేస్తా ఉన్నా. మా వేదిక మీద ఉన్న పెద్దలు చూస్తారు, అదేదైనా కాందుంటే సీదా నా దగ్గర రండి, నేను కాపాడుకుంటా మిమ్మల్ని, ఎవరు అభయపడాల్సినటువంటి అవసరం లేదు. అంత అవసరం ఉంటే ఫోన్ చేయండి, నేనే మీ ఊరికి వస్తా, ఎక్కడ అన్యాయం జరిగితే ఏ పోలీస్ స్టేషన్కి అయినా ఏ మండలానికైనా నేను వచ్చి మీతో భుజం కలిపి కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. పోరాటాలు మనకు కొత్త కాదు, మనకు కొత్తనా? నేను అసలు అరెస్ట్ కానీ పోలీస్ స్టేషన్ లేదు తెలంగాణలో, తెలంగాణ ఉద్యమంలో హైదరాబాద్ లో నన్ను పెట్టని పోలీస్ స్టేషనే లేదు, నేను ఓని పోలీస్ స్టేషనే లేదు. పోలీస్ స్టేషన్లు కొత్త కాదు, ఉద్యమాలు కొత్త కాదు, పోరాటాలు కొత్త కాదు. అరెస్ట్ అయి మెదక్ జైల్లో 4 రోజులు ఉన్న తెలంగాణ ఉద్యమంలో, వీటికి భయపడే పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీ. నేనుంటా, మీరు ధైర్యంగా ఉండండి, అన్నిటికీ మీకు అండగా ఉంటాం, ఎవరు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి మా ఉద్యమకారులకు మా తమ్ముళ్లకు నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు అభివృద్ధి కొనసాగాలి. ఇలా గజ్వేల్లో కేసీఆర్ గారు మంజూరు చేసిన ఎస్డిఎఫ్ పనులను, పంచాయతీరాజ్ పనులను, ఆర్ఎండ్బి పనులను ఇలా వీళ్ళు ఆగబట్టిండ్రు.
చూడండి, కొత్త గవర్నమెంట్ వస్తే ఇంకెక్కువ పనులు లేవాలి, ఎక్కువ పైసలు లేవాలి, ఇంకా బాగా పనిచేసి ప్రజల ప్రేమ పొందాలి. కానీ అలా కేసీఆర్ గారు ఇచ్చిన పైసల్ని వాపస్ తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ గారు చేసిన మంజూరు చేసిన పనులను ఇలా ఆపేస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఇది ఎక్కడి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నా. మీకు చేతనైతే కేసీఆర్ గారు ఇచ్చిన దానికంటే ఎక్కువ డబ్బులు ఇవ్వండి, ఎక్కువ పనులు చేయండి, అట్లా మీ ప్రజల ప్రేమ పొందండి తప్ప గజ్వేల్ లో కేసీఆర్ గారు ఇచ్చిన పనులు ఆపితే మా గజ్వేల్ ప్రజలు తిరగబడతారు, జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇది ఎక్కడి సంస్కృతి అండి? ప్రభుత్వాలు ఇంకా రెండు పనులు ఎక్కువ చేయాలి, కానీ వచ్చిన పైసలు వాపసు తీసుకుంటారా? ఇచ్చిన పనులను ఆగబడతారా? జరుగుతున్న పనులను ఆపాలని చెప్పేటువంటి ప్రభుత్వం ఎక్కడన్నా ఉంటుందా అని చెప్పి ఈరోజు నేను అడుగుతా ఉన్నా. ఇలా ప్రజలు నేను ఊళ్ళలో పోతే అడుగుతా ఉంటే నాట్లు కమ్మిబడుతున్నాయి అంటున్నారు. చాలా ఊళ్ళలో పోయే యాసంగిలో పడ్డని నాట్లు ఈసారి పట్టలేవట. పట్టునాయా? ఎందుకు పట్టలేవు అని ప్రజల్ని అడిగితే ఏమో అన్నా ఇల్లు కరెంట్ ఇస్తారంటవా, ఏమో అన్నా వీళ్ళు నీళ్లు ఇస్తారంటవా అని ప్రజల్లో ఒక అపనమ్మకం ఉన్నది. కేసీఆర్ ఉండగా ఏమన్నా కానీ రైతు కోసం నీళ్లు ఇస్తాడు, కరెంట్ ఇస్తాడు అనే ఒక నమ్మకం కేసీఆర్ గారి మీద ఉండేది. కానీ వాళ్ళు రాష్ట్రంలో చూస్తే పోయిన యాసంగి కంటే ఈ యాసంగిలో సాగు విస్తీర్ణం తగ్గుతా ఉంది. నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, దయచేసి రైతుల్లో విశ్వాసాన్ని పెంచండి, రైతుల్లో నమ్మకాన్ని కలిగించండి, రైతులకు సాగునీరు అందించండి, రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇవ్వండి, రైతులకు వెంటనే రైతు బంధు విడుదల చేయండి, రైతుల్లో ఆత్మవిశ్వాసం పెంచాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకు మరి సాగు విస్తీర్ణం తగ్గుతా ఉన్నా? పోయిన యాసంగికి ఈ రోజుకి ఎంత సాగు విస్తీర్ణమైందో, ఇప్పుడు ఈ రోజు ఈ సంవత్సరం ఈ యాసంగికి ఎంత సాగు విస్తీర్ణమైందో వివరాలు ప్రజల ముందు పెట్టాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. మరి తగ్గితే ఎందుకు తగ్గుతా ఉంది? దాన్ని మీరు అర్థం చేసుకోండి, రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచండి, సాగు విస్తీర్ణం పెరిగే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. అదేవిధంగా ప్రతాపన్న గారు ఇందాక నాతో మాట్లాడుతూ అన్నారు, అన్న ఒకసారి మనం కేసీఆర్ గారితో కూడా మీటింగ్ పెట్టుకుందామని అన్నారు. నిన్ననే మన కేసీఆర్ గారు వాకర్ వదిలిపెట్టి స్టిక్ పట్టుకొని నడవడం స్టార్ట్ చేసినారు. ఇంకొక 10-15 రోజుల్లో ఆయన నార్మల్ అయిపోయి మన గజ్వేల్ క్యాంప్ ఆఫీస్కి వస్తారు. తప్పకుండా మీ అందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేపిస్తా, లేదా మనమే సార్ దగ్గరికి పోదాం. ప్రందరూ కూడా ఒకరోజు ప్రత్యేకంగా గజ్వేల్ నియోజకవర్గానికి టైం పెట్టుకొని అందరం కూడా సార్ ఒక 10-15 రోజుల్లో మంచి గాంగనే ఆ సమావేశం కూడా ఏర్పాటు చేసుకుందామని కూడా నేను కార్యకర్తలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే లోకల్ బాడీ ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు కూడా ఉన్నాయి. రేపు ఎప్పుడు ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలు వచ్చినా, కౌన్సిలర్ ఎన్నికలు వచ్చినా మేము తప్పకుండా మీకు అండగా ఉంటాం. అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి దగ్గరుండి బీఆర్ఎస్ కార్యకర్తల్ని గెలిపించుకుంటాం. మీరెవ్వరు కూడా అదే చెప్పడానికి అవసరం లేదు. అఫ్కోర్స్ అప్పటికి అసలు ప్రజలే మీకు వేస్తారు. ఇప్పుడు ఇలా కర్ణాటకలో నిన్న మొన్న రిపోర్ట్లు ఏమొస్తున్నాయి అంటే, ఆడ 5 గ్యారంటీలు అమలైతలేవు, 6 నెలలు అయిపోయింది. అక్కడ 6 నెలలు అయిపోయే వరకు ప్రజలకు అన్ని విషయాలు అర్థమైపోయి ఇలా పూర్తి యాంటీ కాంగ్రెస్ ఉంది కర్ణాటకలో. రేపు ఎంపీ ఎన్నికల్లో ఆడ దాదాపు 3 వంతులు ఇలా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అనేటువంటిది ఇలా వార్తలు వస్తా ఉన్నాయి. మన దగ్గర కూడా ఒక 6 నెలలు 7 ఏళ్ళు అయితే మనని యాద్ చేసుకుంటారు ప్రజలు. బీఆర్ఎస్ కార్యకర్తల్ని లోకల్ బాడీ ఎన్నికల్లో అద్భుతమైనటువంటి విజయాన్ని ప్రజలు అందిస్తారు. ఇప్పుడు ఏంటండి, వాళ్ళకి కొద్ది రోజులు టైం ఉంది కదా, ఇంకా 100 రోజులు కాలే కదా, ఇంకా జర టైం ఉంది కదా, జర టైం దేకింగ్ అయినా అన్నట్టు నడుస్తుంది. బాద్మే క్యాబ్ వస్తే, సౌత్ ఇన్కే బాద్ క్యాబ్ వస్తే, కూర్చునై బోల్ సక్తే లోక్ ఉనికే పీచే పని చేస్తే. సో ఆ రోజులు ఎక్కువ రోజులు లేవు. బట్ అయినా కూడా రేపు మన ఎంపీ ఎన్నికల్లో కూడా కార్యకర్తలం అందరం కూడా కలిసిమెలిసి పనిచేద్దాం. నాకు తెలిసి మెదక్లో 7 ఎమ్మెల్యేలకు 6 ఎమ్మెల్యేలు మనమే ఉన్నాం. అద్భుతమైన విజయాన్ని మనం సాధిస్తాం. ఆ మెదక్ కూడా అంత 9-10 వేలలోనే పోయింది. నాకు తెలిసి మన బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో మన మెదక్ ఎంపీ స్థానాన్ని ఖచ్చితంగా మనం గెలిపించుకుందాం, నిలబెట్టుకుందామని కూడా నేను కార్యకర్తలందరినీ కూడా కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇంకా మల్లన్న సాగర్ నుంచి, కొండపోచమ్మ సాగర్ నుంచి నీళ్లు ఇవ్వాలి. పోయినసారి మా బూరుపల్లెలు గట్టిగా సీడి కొట్టే అక్కడ గేట్లు ఆవట్యం అవునా కాదా అన్న, బాయిలలో నీళ్లు ముంచుకపోతున్నాయి.
జరక బోర్లలో నీళ్లు గుంజుకపోతున్నాయి, నీళ్లు వదులు హల్దీవాగ్లాని తుప్పురాని వాళ్ళు ఒక్క ఫోన్ కొడితే గేట్ లావెట్టినాం, తుప్పురాని హల్దీవాగ్ల మనోహరాబాద్ లో నీళ్లు వచ్చినాయి, రాలేదా? కూడెల్లిలో నీళ్లు రాలేదా? అంటే ఇలా చరిత్ర తిరగరాశం. నీరు పల్ల మెరుగు అంటే నీళ్లను మీదికెక్కించి చూపించిండు మన కేసీఆర్. 3 సంవత్సరాలు ఎండాకాలంలో మన చెక్ డ్యాంలలో మత్తడి దుంకిచ్చినాం. వర్కల్ మన లక్ష్మీ నరసింహస్వామి గుడికాడ ఎండాకాలంలో చెక్ డ్యాం మత్తలు దుంకలేదా? బంగారం లాంటి పంటలు వండలేదా? ఇప్పుడు నిండా నీళ్లు నింపిపెట్టిండు మలనే సాగర్ లో కేసీఆర్, కొండకోట సాగర్ లో నీళ్లు నింపెట్టిండు. కానీ నీళ్లు ఇవ్వడానికి, నింపిన నీళ్లు ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వానికి మనసు వస్తలేదు, ఇంకా కూడా ఆలస్యం చేస్తా ఉన్నారు. నేను ఈ గజ్వేల్ నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, వెంటనే కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ కాలువల్లో నీళ్లు విడుదల చేయండి, మా హల్దీ వాగులో నీళ్లు విడుదల చేయండి, మా కూడలి వాగులో నీళ్లు విడుదల చేయండి, దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మా కొండపాక మండలంలోని చెరువులను కూడా వెంటనే నింపాలని చెప్పి కూడా ఈ వేదిక నుంచి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అప్పుడు తెచ్చుకోలేదా మనం? తపాసుపల్లి నుంచి కాలువ ద్వారా నీళ్లు తెచ్చి కొండపాక చెరువులు నింపుకున్నాం. ఇప్పుడు కూడా అదే పద్ధతుల్లో నీళ్లు ఇవ్వాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. సో మిత్రులారా, ఎక్కువ ఉపన్యాసం ఇయ్యను కానీ ఒకటే ఒక మాట, చివరి మాట, ఎవరికి ఏ కష్టం వచ్చినా మీకు మా స్థానిక నాయకులే కాదు హరీష్ అన్న మీకు అండగా ఉన్నాడు, ధైర్యంగా ఉండండి, ఏ ఆపద పడ్డా, కష్టం వచ్చినా, దావకానైనా తప్పకుండా ఆ భగవంతుడు ఇచ్చిన శక్తిని అంతా ఉపయోగిస్తాం. మనకు మన కేసీఆర్ ఉంటాడు, నేను కూడా మన మీ అందరికీ సంపూర్ణంగా అందుబాటులో ఉండి అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదామని చెప్పి మనవి చేసుకుంటూ కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు, ఉద్యమకారుడికి, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు నేను మరోసారి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ జై తెలంగాణ.